ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఎలా ఉన్నారు ఈ రోజున మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన దినం చాలామంది అనేక విధాలైనటువంటి మన దేశంలో కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి రకరకాలైనటువంటి ఆ యొక్క పేరేడ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. స్వాతంత్రానికి మనం పొందిన తర్వాత ఏం సంపాదించాము, ఏం చేసాము, మన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రపంచానికి చాటేటట్లుగా మన దేశం అంతా కూడా వాటన్నిటిని పేరేడ్స్ రూపంలో సైనికాలు వాళ్ళందరూ కూడా తెలియచేస్తుంటారు, చూపిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఈరోజు జరుగుతూ ఉంటాయి. సో ఆధ్యాత్మికంగా కూడా మనం ఈ దినాన్ని దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన ద్వారా మనము ముందుకు కొనసాగించబడేదానికి దేవుడు మనకు చక్కటి సమయాన్ని అనుగ్రహించాడు. సెలవు కాబట్టి ఒకవేళ మీరు అందుబాటులో ఉంటే మీరు ప్రార్థన మందిరంలోకి వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. ఒకవేళ రాలేని పక్షంలో దూరంగా ఉన్నట్లయితే తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క వాక్యాల్ని, ఈ యొక్క సహాయం, ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఈ సహవాసంగా మనం కూడుకుంటూ ప్రార్థనలు ఎదుగుదాం. దేవునికి స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. సో ప్రార్థన చేద్దాం, ప్రార్థనలు ఎదుగుదాం. ఈ యొక్క వర్తమానాలను కూడా వింటూ దేవుని యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని నేను దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను, ఆమెన్, హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 ఆయన మాట చెప్తున్నాడు. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమైతే సిద్ధపరిచాడో అవి మనుష్యుల కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదు. సో స్వాతంత్రము ఇవ్వబడింది, వాస్తవమే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయుల నుంచి మన స్వతంత్రత, మన భారతదేశం, మన ప్రజలు మనల్ని మనమే ఏలుబడి చేసుకుందాం అన్నట్లుగా స్వాతంత్రం అనుగ్రహించబడింది. సో ఇది ఈ దేశ సంబంధించినటువంటి స్వాతంత్రం. మన ఆధ్యాత్మికమైన జీవితానికి సంబంధించిన స్వాతంత్రాన్ని గురించి, విడుదల గురించి దేవుని యొక్క లేఖనాలు, ఏమైతే దేవుడు తనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచి ఉన్నాడో అవి మనుష్యుల కంటికి కనబడలేదు, వారి చెవికి వినబడదు, వారి హృదయానికి గోచరము కాదు. మరి అవన్నీ ఎలా తెలియబడుతుందంటే ఇవన్నీ కూడా ఆత్మ వలనే మనకు వాటిని దేవుడు విశదపరుస్తున్నాడని దేవుని లేఖనం తేటగా తెలియచేస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున గమనించాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకు లైవ్ కార్యక్రమం ఉంది, ఒకవేళ రాలేని పక్షంలో, రావద్దని కాదు నా ఉద్దేశం, అందరూ తప్పనిసరిగా రావాలి, వచ్చి పాలు పొందాలి. ఒకవేళ రాలేని పక్షంలో ఉన్నట్లయితే ఆ రోజున మీరు ఈ దినాన తప్పనిసరిగా లైవ్లో జాయిన్ అవ్వండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, అనేక సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం, 29 రాష్ట్రాల క్షేమము కొరకు, ప్రజల కొరకు, ఆ యొక్క ప్రాంతాల్లో సమాధానం, నెమ్మది కలుగు నిమిత్తమై ప్రార్థనలో ఈ దినమంతా ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభు మనకు ఆ విధంగా సహాయం చేసి మనల్ని బలపరిచి నడిపించునుగాక, ఆమెన్. దేవుడు తనను ప్రేమిస్తున్నటువంటి వారి కొరకు సిద్ధపరిచినవి ఆత్మ మూలముగా ఈ దినాన నీకు తెలియబడేటట్లుగా ప్రభు ఆత్మ మనకు సహాయం చేసి మన కన్నులు తెరచునుగాక, మన హృదయము తెరవబడినగాక, మన చెవులు వినునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక, ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు ఇవి కాలమందు నాయన. ఈ యొక్క అయ్యా దేశమునకు స్వతంత్రత సిద్ధించినటువంటి ఈ దినాన మేమందరము కలిసి 10 గంటలకి ప్రార్థనలో అయ్యా ఏకీభవించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున అయ్యా అనేక చోట్ల అయ్యా ఏ విధంగా ప్రభు నీ బిడలు అయ్యా ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబు ఇవ్వండి. యావత్తు లోకమంతా, భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవురాలు అయ్యా, ప్రతి సంఘం, ప్రతి డినామినేషన్ అయ్యే రోజున చేస్తున్నటువంటి ప్రార్థనలకు మీరు ఆలకించి పరము నుండి సహాయము చేయండి, ఉత్తరాన్ని ఇవ్వండి తండ్రి. ప్రతి సేవకునికి మీరు తోడై నిలబడండి. సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేయనట్లుగా మీరు సహాయం చేయండి. మీ ఘనమైన నామను మైం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది నమ్ము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం
కృప అందరికీ తోడై ఉండాలి. అదే సమయంలో అందరికీ ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయము కలిగి చేసి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న వారందరికీ ఆయన సన్నిధి సహాయము సమాధానము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేట అందరికీ వందనాలు. నిశ్చయముగా అందరం కలుద్దాం. దేశంలో ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కలిసి ఏకమై ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుని యొక్క సహాయాన్ని పొంది మన దేశంలో మన ప్రభు యొక్క శౌర్యకార్యాలు, ఆయన పరాక్రమం, ప్రభావము అది కనబడేటట్లుగా ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.